జీవితంలో ఏదైనా పోగొట్టుకో, తిరిగి సంపాదించుకోగలవు. నిన్ను ప్రేమించేవారు నీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకు. తిరిగి వారి దగ్గర నమ్మకం సంపాదించాలంటే నీ జీవిత కాలం సరిపోదు. ఎవరి వయసుకు తగ్గట్టు వారి ఆలోచనలు, ప్రవర్తన ఉంటేనే ఆ వ్యక్తికి గౌరవం ఉంటుంది. మనిషి విలువను పెంచేవి ఆలోచనలు, ప్రవర్తనే గాని ఆస్తి, అంతస్తులు కాదు. ఇంకొకరి బలహీనతలతో ఆడుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దు. తాత్కాలికంగా మీరు వారిపై గెలిచి ఆధిక్యత సాధించవచ్చేమో, కానీ శాశ్వతంగా వారి దృష్టిలో ఓడిపోయి అసహించుకోబడతారు. బయట వారి దగ్గర మంచితనం పొందడం తప్పు కాదు, కానీ ఇంట్లో వారిని చులకనగా చూడడం తప్పు. అనుమానించే మనిషి ఆకాశమంత ప్రేమ చూపినా వ్యర్థమే. అర్థం చేసుకునే మనసు అనువంత ప్రేమ చూపిన ఆనందమే. మన గొప్పను మనం చెప్పుకుంటే అది గొప్పతనం కాదు. మన గురించి ఇతరులు చెప్పుకుంటే దాన్ని గొప్ప అంటారు. మనకంటే పెద్ద పెద్ద గొప్పవాళ్ళు ఏమీ ఎరుగినట్టు మౌనం వహిస్తుంటే వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి. జీవితంలో అన్నీ కోల్పోయినా ఒకటి మాత్రం మన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. దాని పేరే భవిష్యత్తు. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలం అవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. ప్రేమ అంటే పరిచయంతో మొదలై పలకరింపులతో సాగి బాధతో ముగిసేది కాదు, నమ్మకంతో మొదలై బాధ్యతగా ఉంటూ చివరి శ్వాస వరకు తోడుండేది.